Sri Badrakali Veerabhadra Swami Alayanni Telangana Rashtra RTC MD Sajjanar Dampatulu Darshinchi Swami Vari Divanlu Tisukunnaru Anantaram Sajjanar Dampatulanu Alaya Adhikarulu Sanmaninchi Swami Vari Teertha Prasadalu Andachesaru Puratanamaina Raichoti Veerabhadra Swami Alayanni Kutumba Sametanga Darshinchukovadam Santoshakaramani Sajjanar Annaru Andhra, Telangana, Karnataka, Maharashtra, Taitara Prantala Nundi, Darshananiki, Adhika Sankhyalo, Bhaktulu Vastuntarani, Sajjanar Annaru. Anantaram Sthanika MLA, Alaya Abhivruddhikai, Ento Krushi Chestunnarani, Vyakhyanincharu. Roju, Chala Puratanamaina, Raichoti, Veerabhadra Swami Temple Visit Cheyadamu, Chala Santosham, Nenu మా ఫ్యామిలీ అనుప కలిసి రావడం జరిగింది చాలా పురాతన టెంపుల్ ముఖ్యంగా ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి చాలా మంది భక్తులు వస్తున్నారు నేను కూడా దాదాపు 22 సంవత్సరం నుంచి ఈ టెంపుల్ విజిట్ చేయడం జరుగుతుంది అప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధి చెందింది ముఖ్యంగా ఈ మధ్యలో ఇక్కడ ఉన్న ఈయో గారు మంజులాదేవి గారు వాళ్ళ సిబ్బంది మన ఇక్కడ ఉన్న ట్రస్ట్ మెంబర్స్ అందరూ కలిసి బాగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పి తెలిసి చాలా సంతోషించాను వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఈ ఒక టెంపుల్ అభివృద్ధికి చాలా ప్రోత్సహిస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు మొత్తం భక్తుల తరపు నుంచి ఆయన కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను మన ఇక్కడ వచ్చినప్పుడంతా మన సొంత ఇల్లుకి వచ్చినట్టు ఒక అనుభూతి కలుగుతుంది మొత్తం మనకు మన ఇంటి దైవ వీరభద్ర స్వామి సో కడపతోని నాకు చాలా సంబంధం ఉంది ఇక్కడే ఏఎస్పి పులివెందులకు పనిచేయడం జరిగింది తర్వాత ఎస్పి కడపగా రావడం జరిగింది సో ఇట్లా ఈ ఒక రాయచోటితోని కడపతోని చాలా నాకు అనుభూతి ఉంది సో ఎప్పుడు వచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఇంటికి వచ్చినట్టు ఒక అనుభూతి కలుగుతుంది చాలా సంతోషిస్తాను ఇక్కడ ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు చాలా మనకు ప్రోత్సహిస్తుంటారు మన పోలీస్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంటారు బాగా మనకు సపోర్ట్ చేస్తుంటారు ఇక్కడ మనకు చాలామంది కర్ణాటక నుంచి చాలామంది భక్తులు వస్తుంటారు ఇక్కడ ముఖ్యంగా మన అర్చకులు నేతృత్వంలో శ్రీ శంకరయ్య గారు వాళ్ళు మొత్తం టీం అంతా బాగా చూసుకుంటుంటారు చాలా మంచి పూజలు కూడా చేస్తుంటారు ఈరోజు కూడా ఇక్కడ మంచి పూజ చేసినారు సో భక్తులతో